కరెంటు బిల్లును తొంభై శాతం వరకు తగ్గించుకోండి అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా తెలంగాణ ఏపీలో నెంబర్ వన్ రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రయర్ ఎనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఎత్తున అభినందన సభ నిర్వహించేందుకు హైదరాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి క్షత్రియ సేవ సమితి ఈ ఏర్పాట్లు చేస్తోంది ఎందుకు ఈ అభినందన సభ నిర్వహిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు క్షత్రియ సేవా సమితి ప్రతినిధి డిఎస్ రాజుగారు రాజుగారు నమస్కారం నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన సభ ఏంటి కారణాలు ఏంటి క్షత్రియ సేవా సమితి నిర్వహించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటి రీజన్ మేము దాదాపు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఉన్నాం ప్రత్యేకించి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తీరుతో మేము చాలా ముగ్ధులయ్యాం అదేవిధంగా పదవిని చేపట్టిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చే విధానాలు కానీ లేకపోతే ఈ వాళ్ళు ప్రామిస్ చేసిన సంక్షేమాలు నెరవేర్చుకునే తీరు కానీ మాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ఈ సందర్భంగా వారిని మా తరపు నుంచి అభినందించి అదేవిధంగా వారితో మీకు ఏదైనా ఈ కమ్యూనిటీ కనుక ఏదైనా మేలు జరిగే విధంగా ఏమైనా ఉంటే అభ్యర్థులు వారికి తెలపాలని చెప్పి భావిస్తూ ఈ అభినందన తేదీ ఆదివారం గచ్చిబౌలి జిఎంసీ బాలయోగి స్టేడియంలో మీరు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు కరెక్ట్ సో ఎవరెవరిని పిలుస్తున్నారు మీ ఆహ్వానాల ప్రత్యేకత ఏంటి దీనికి ముఖ్యంగా ఓన్లీ ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మనకి బోసురాజు గారు అని చెప్పి ఆయన్ని మానవి బోస్ గారు అంటారు నడింపుల్లి బోసు రాజు గారు ఆయన మన కర్ణాటక రాష్ట్రంలో మినిస్టర్గా కూడా ఉన్నారు వారికి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా మంచి అనుబంధం ఉంది అలాగే ఆయన తెలంగాణ కాంగ్రెస్ దానికి పరిశీలికలుగా కూడా పనిచేశారు ఆయన కూడా ఈ సందర్భంగా ఆహ్వానించుకుంటున్నాం అదేవిధంగా మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలు పారిశ్రామికవేత్త అల్లూరు సీతారామరాజు గారిని ఆయన కూడా ఈ కార్యక్రమానికి పిలిపించుకుని అండ్ రీసెంట్గా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా సోదరులు భూపతరాజు శ్రీనివాసవరమ్ గారిని కూడా ఈ సందర్భంగా పిలుచుకుంటున్నాం అలాంటి కార్యక్రమ విశేషాలు ఏంటి ఆహ్వానానికి సంబంధించినటువంటి వివరాలు కానీ అలానే బిజినెస్ సమిట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి ప్రణాళిక చేస్తున్నారు అన్నారు దాని గురించి చెప్పండి కరెక్ట్ అండి ఎస్పెషల్లీ మా కమ్యూనిటీలో ఏంటంటే ఎక్కువగా ఎంటర్ప్రీనియర్షిప్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో వివిధ రంగాల్లో వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఎంటర్ప్రీనర్స్ చాలామంది ఉన్నారు అటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారిని కల్పించి వ్యాపారంలో విస్తరించడానికి మా కమ్యూనిటీ తరపు నుంచి ఏదైనా మంచి మార్గాలు ఉంటే కూడా వాటిని వినియోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇది కౌంట్ తీసుకుంటే కనుక నిజంగా చాలా చిన్న కమ్యూనిటీ కిందే లెక్క బట్ యూనిటీ అనేది ఉండటం వలన ఏ కార్యక్రమం చేసినా మా సోదరులందరూ కూడా క్షత్రియ సోదరులందరూ కూడా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసి అది ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళ ప్రజెన్స్తోనే అది సక్సెస్ అవుతుంది కాబట్టి యూనిటీగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు మీరు అసలు ఈ సన్మాన కార్యక్రమం అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా ఆయన చాలా సంతోషించారు సంతోషించి ఓపెన్ హార్ట్గా ఎస్ మీరు చెయ్యండి కార్యక్రమానికి నేను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది అండి అండ్ టైము చాలా తక్కువ టైం అయినా సరే మేము అన్ని అన్నిటికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా టైర్ ఫ్యామిలీ మెంబర్సు కార్యక్రమానికి రావటం ద్వారా ఇది అత్యద్భుతమైన సక్సెస్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ గచ్చిబౌలిలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీన క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభినందన సభ జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డిఎస్ గారు కోరుతున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్